ఈరోజు నేటి మాట చూద్దాం ఏమైంది సమాజానికి రాష్ట్రంలో సమస్యలు అట్టడుతున్నా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఓ వైపు పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా ఎదురు తిరిగి అడగలేని సమాజం నోళ్లు మూసుకొని మౌనంగా ఉంటున్నారు ప్రభుత్వాలు పరీక్షా పత్రాలను నమ్ముకొని నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన ప్రజలపై పన్నుల భారం పెంచి పేదోని నడిబిరుస్తున్నా అధికార పార్టీలో ఉండి అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా నా ప్రజానీకం ముక్కున వేలేసుకొని గప్చుపుగా వింతలు చూస్తుంది అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను భరించలేక కొంతమంది సామాజిక వేత్తలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తిరుగుబాటు గలమెత్తితే మింగుడుపడని నేతలు అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేసే వ్యవస్థలతో ఎక్కడికక్కడ అరెస్టులతో బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాట్లాడడం రాజ్యాంగం కల్పించిన హక్కుని మర్చిపోయి భావ స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఖండించాల్సిన సమాజం మంచి వినదు మంచి అడగదు మంచి మాట్లాడదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ సో సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై సమాజాన్ని మేల్కొల్పే ఒక నేటి మాటను మనకు పెద్దపల్లి రాజన్న ఈరోజు అందించిండు.